హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ కే కిచెన్ లాక్స్. ఈరోజు నేను చూపించబోతున్న రెసిపీ రవ్వ లడ్డు. అది పంచదారతో కాకుండా బెల్లంతో రవ్వ లడ్డు ఎలా చేసుకోవాలి అనేది చూపించబోతున్నాను పక్కా కొలతలతో. రెగ్యులర్గా పంచదారతో తింటూ ఉంటాం కదా, దానికంటే డబల్ టేస్ట్తో చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఈజీ కూడా చేసుకోవడం ప్రాసెస్ అనేది, ఇంకా ఆలస్యం చేయకుండా ఎలా చేయాలి ఏంటి అనేది చూసేద్దానండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా ఘీ యాడ్ చేసేసుకోండి. ఎప్పుడైతే ఈ నెయ్యి కరిగిపోద్దో అందులో కొంచెం బాదం పలుకులు, అలాగే కొంచెం జీడిపప్పు, ఇవి ఆప్షనల్, పూర్తిగా డ్రై ఫ్రూట్స్ అనేవి మీకు ఇష్టమైతేనే యాడ్ చేసేసుకోండి. లో ఫ్లేమ్లో ఉంచుకొని ఒక 50% దాకా ఫ్రై చేసేసుకొని వాటిలోనే ఒక 3 టేబుల్ స్పూన్ల దాకా కిస్మిస్ కూడా యాడ్ చేసేసి, అవి కూడా చక్కగా ఎలా పొంగిపోతాయి కదా కిస్మిస్ కూడా, అవి అలా పొంగగానే చక్కగా తీసి ఒక ప్లేట్లో పెట్టేసి పక్కన ఉంచేసేయండి. ఇప్పుడు అదే కడాయిలో కొంచెం ఘీ ఉంటే ఏం లేదు, లేకపోతే 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి యాడ్ చేసేసుకొని ఇందులో ఇప్పుడు 2 కప్పుల దాకా బొంబాయి రవ్వ, సూజీ అదే అంటాం కదా ఉప్మా రవ్వ అని, అది 1-2 కప్పుల దాకా యాడ్ చేసేసుకొని మంట మాత్రం ఖచ్చితంగా లోలోనే ఉంచేసేసుకొని 10 లేదా 12 నిమిషాల పాటు మంచి స్మెల్ వచ్చేదాకా రవ్వ అనేది వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే తొందరగా వేగిద్ది అనే కానీ ఆ అరోమా అనేది తెలియదు, అందుకని చెప్పేసి మంటలోనే ఉంచుకొని చక్కగా ఫ్రై చేసేసుకోండి. నాకు ఈ 2 కప్పులు ఫ్రై చేయడానికే చూడండి 15 నిమిషాలు టైం పట్టింది. ఇలా మంచిగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఓ పక్క నుంచి వేసేసుకోవాలి. చూడండి ఎంత చక్కగా వేగిపోయిందో, ఇలా వేగగానే స్టవ్ ఆఫ్ చేసేసేయండి. దీన్ని మనం ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసేసుకొని పక్క నుంచి వేసేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ దాకా ఘీ యాడ్ చేసి అది కరిగిన తర్వాత నేను పచ్చి కొబ్బరిని తీసుకుంటున్నాను. మీకు కావాలంటే ఈ ప్లేస్లో ఎండు కొబ్బరిని తీసుకోవచ్చు. పచ్చి కొబ్బరిని వెనక పార్ట్ అంతా తీసేసి ఇలా మిక్సీ పట్టేసేసుకున్నాను. కొంచెం బరకగా 1 కప్పు దాకా యాడ్ చేస్తున్నాను. చూడండి పచ్చి కొబ్బరి కాబట్టి కాస్త మెత్తగా ఉంటుంది కదా, దీన్ని కూడా లోలోనే పెట్టేసుకొని 4 లేదా 5 నిమిషాలు బాగా డ్రై అయింది. చూడండి ఇలా నేను చూపిస్తున్నట్లు ఇలా డ్రై అయిందాకా ఫ్రై చేసేసుకోండి. ఇలా ఎప్పుడైతే డ్రై అయిందో ఇందులో మనం ఇప్పుడు నిండుగా 1 కప్పు నిండుగా బెల్లం అనేది తురిమి యాడ్ చేసేసుకుంది. కరెక్ట్గా సరిపోతుంది 1 కప్పు అనేది. స్వీట్ ఇంకొంచెం ఎక్కువ కావాలి అనుకున్న వాళ్ళు 1 పావు కప్పు దాకా ఎక్స్ట్రా అయినా సరే యాడ్ చేసేసుకోవచ్చు. అది వేయగానే నేను 1 పించ్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. స్వీట్ అనేది బ్యాలెన్స్ చేసేది మనం సాల్ట్ యాడ్ చేయడం వల్ల. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు. దీన్ని బెల్లాన్ని చక్కగా కరగనిచ్చేసేయండి. చూడండి బెల్లం అంతా చక్కగా కరిగిపోయింది కదా. ఇలా కరిగిన తర్వాత 1-4 నిమిషాలు మంటలోలో ఉంచేసుకొని ఉడకనివ్వండి. అలా ఉడుకుతూ 1-5 నిమిషాలకు చూడండి ఇలా కొంచెం గట్టిపడిద్ది కన్సిస్టెన్సీ అనేది. ఇలా గట్టిపడ్డప్పుడు లైట్గా గట్టిపడితే చాలు, కొంచెం థిక్గా అనిపించింది. అప్పుడు మనం వేయించి పక్కన ఉంచుకున్నాం కదా సుజీ, అదే బొంబాయి రవ్వ యాడ్ చేసేసేయండి. యాడ్ చేసి కాస్తంతా యాలకులు పడి 1 హాఫ్ టేబుల్ స్పూన్ దాకా యాలకులు పడి ఇష్టం ఉన్న వాళ్ళు యాడ్ చేసేసుకొని, అలాగే వేయించి పక్కన ఉంచుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసేసుకొని మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇక్కడ అలా పైపైన కలిపి వదిలేయకుండా ఈ బెల్లం అనేది మనకి రవ్వకు కూడా పట్టాలి కాబట్టి ఎంత వీలైతే అంత బాగా కలుపుకోండి. చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను ఇలా మొత్తం అంతా కలిసేలాగా రవ్వ, డ్రై ఫ్రూట్స్ మొత్తం చక్కగా కలిసేలా కలిపేసేసుకొని దీన్ని ఒకసారి అలా గంటితో కానీ చేత్తో కానీ మొత్తం అలా అదిమి పెట్టి మూత పెట్టి 1-5 నిమిషాలు పక్కన అలా వదిలేసేయండి. 1-5 నిమిషాల తర్వాత మూత తీసేస్తే కొంచెం గట్టిగా అనిపించింది. అప్పుడు మళ్ళీ ఇంకోసారి మొత్తం మిక్స్ చేసేసేయండి. చూడండి కొంచెం గట్టిగా అనిపించింది కదా, ఇలా ఇలా అనిపించింది. మళ్ళీ గంటితో కలిపితే చక్కగా పిడిపొళ్ళాడుతా అయిపోతుంది. ఈ స్టేజ్లోనే మనం చక్కగా ఉండ కట్టుకుంటే ఉండొచ్చేసిద్ది, కానీ బాగా కరెక్ట్గా ఉండదు, ఒక్కొక్కసారి విరిగిపోతుంది కూడా. అందుకని చెప్పేసి నేను కాచి కొంచెం వెచ్చగా ఉన్న పాలని యాడ్ చేస్తున్నాను. 1 పావు కప్పు కంటే ఎక్కువేం పట్టవు పాలు. చూడండి ఇలా మొత్తం కొంచెం యాడ్ చేసుకుంటూ రవ్వంతా కలిసేలాగా కలిపేసేసుకోండి. మనకి కరెక్ట్గా లడ్డు చుట్టడానికి ఎప్పుడైతే కన్సిస్టెన్సీ సరిపోద్ది అని అనుకున్నప్పుడు పాలు ఆపేసేసి చక్కగా లడ్డు చుట్టేసుకోవడమే. లడ్డు అనేది కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడే చుట్టేసేసుకోండి, మరి పూర్తిగా చల్లారిన దాకా అలా వదిలేయకుండా. చూడండి చాలా టేస్టీ అయిన హెల్దీ అయిన రవ్వ లడ్డు ఇంట్లో రెడీ అయిపోయింది కదా. ఈ రవ్వ లడ్లు 1 వీక్ దాకా చక్కగా నిల్వ ఉంటాయి, ఏం పర్వాలేదు. 8-8 కంటైనర్లో పెట్టేసుకుంటే చక్కగా నిల్వ ఉంటాయి. ఒకసారి ఇవి తింటాం స్టార్ట్ చేసాము అంటే ఇంకా మనం పంచదారతో రవ్వ లడ్డు ట్రై చేయము, ఎప్పుడు బెల్లంతో ట్రై చేస్తాం. అంత బాగుంటాయి ఇవి, ట్రై చేయండి ఖచ్చితంగా.
ఇవి వారం రోజులు నిల్వ ఉంటాయి అని చెప్పానే కానీ మనం ఒకటి తిన్న తర్వాత వారం రోజులు అనేది అసలు ఉంచము, వెంటనే ఖాళీ అయిపోతుంది డబ్బా అనేది. అంత బాగుంటాయి, మరి చూసేశారు కదా, ఖచ్చితంగా ట్రై చేయండి. ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే ఒక లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. పంచదార తినలేని వాళ్ళు ఇలా బెల్లంతో కూడా రవ్వలోట్ చేసేసుకొని ఎంజాయ్ చేసేయచ్చు. నేను చెప్పిన ప్రతి స్టెప్ కనుక ఫాలో అయిపోతే పర్ఫెక్ట్ లడ్డు రెడీ అయిపోతుంది. చూసారు కదా చాలా జ్యూసీగా ఎంత బాగుందో. మళ్ళీ మీ ముందుకి ఇంకోసారి కొత్త వంటకంతో వస్తాను. అప్పటివరకు బాయ్.